అంటే ఆయనకు ప్రేమ. నిజంగా నువ్వు దేవుని దగ్గరకు వచ్చి రావడం కంటే రాదు కానీ కాదు కానీ, దేవుడే నీ దగ్గరకు వెతుక్కుంటూ వచ్చాడు. 2024 సంవత్సరాల క్రితం నిన్ను నన్ను వెతుక్కుంటూ వచ్చాడట. ఈ లోకంలో ఎవరైనా దేన్ని వెతుక్కుంటూ వెళ్తారంటే మంచి దానిని వెతుక్కుంటూ వెళ్తారు, శ్రేష్టమైన దాన్ని వెతుక్కుంటూ వెళ్తారు, పనికి వచ్చే దానిని వెతుక్కుంటూ వెళ్తారు. కానీ యేసు ఎవరిని వెతుక్కుంటూ వచ్చాడు తెలుసా? నశించిపోతున్న దానిని వెతుక్కుంటూ వచ్చాడు, పాడైపోయిన దానిని వెతుక్కుంటూ వచ్చాడు. ఎవరు రారలా? నీ చేతిలో నుంచి ఒక పడికి రాని వస్తువు కింద పడితే దాని కొరకు నువ్వు తిరిగి వెతుక్కుంటూ వెళ్ళవు. నీ చేతిలో నుంచి ఒక వస్తువు ఏదైనా పనికిరాంది పడిపోతే దాన్ని వెతుక్కుంటూ నువ్వు తిరిగి వెళ్ళవు, ఎందుకంటే అది పనికిరాదు కాబట్టి అది పనికిరాని దానికోసమే వెతుకుతావులే అని అంటావు. కానీ దేవుడు ఎవరిని వెతుక్కుంటూ వచ్చాడంటే పనికిరాని మనల్ని. అదే అక్కడే ఆయన ప్రేమ, ఆయన లవ్ అక్కడే ప్రత్యక్షపరచబడుతుంది. గట్టిగా ఒకసారి ప్రభు స్తుతించండి. హల్లెలూయా. నాకై పరుగెత్తి కౌగిలించి ముద్దాడి కన్నీటిని తుడిచి ఎట్లా చెప్పండి? పరిగెత్తుకుంటూ వచ్చా. నీకోసం దేవుడు పరిగెత్తుకుంటూ రావడం ఏంటి అసలు ఆశ్చర్యంగా? దేవుడి కోసమే మనుషులందరూ పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. దేవుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడా అని వాళ్ళకి తెలియడంలే, అసలు వాళ్ళ కోసమే ఆయన పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అని ఆయన అంటాడు. ఆ మురికి దేహంతో తప్పిపోయి కుమారు ఇంటికి వస్తుంటే జీవితాన్ని పాడు చేసుకుని పతనం చేసుకుని తన దగ్గరున్న సొమ్మంతటిని నాశనం చేసుకుని జీవితమే పతనమైపోయి ఇంటికి తిరిగి వస్తుంటే అక్కడ రాయబడి ఉంటాయి మాటలు, మాటలు హృదయాలను కదిలిస్తాయి. ఆ తండ్రట ఎదురుగా పరిగెత్తుకుని వస్తున్నాడట. వచ్చి ఆయన మీద పడి ముద్దులాడుతున్నాడట, కౌగులించుకొని హత్తుకొని ముద్దులాడుతున్నాడట. డాడీ నా ఒళ్ళంత మురికిగా ఉంది డాడీ, నన్ను పట్టుకోవద్దు అంటే, లేదు బిడ్డ నీ ఒళ్ళంత మురికిగా ఉన్నా గాయాలైనా ఈ శరీరం నాది కదా, నాది కదా, నా చేతులతో నిర్మించిన శరీరం కదా. నువ్వెప్పుడన్నా ఆలోచించావా నీ రూపాన్ని డిజైన్ చేసిన వాడు యేసయ్యా? డిజైన్ చేయాలంటే ఆయన చేతులు నిన్ను ఎన్నిసార్లు తాకాయో, ఆయన చేతులు నిన్ను పట్టుకున్నాయా? నీకు ఇంకో సంగతి చెప్పనా? నీలోనికి జీవాత్మను ఊదేటప్పుడు తన పెదవులు నీ పెదవులకు తాకాయి. ఎన్ని ఆలోచిస్తుంటే ఒకసారి అనిపించింది, ఎంత ప్రేమ కలిగింది దేవుడే సయ్యా. అలాంటి ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం ఎప్పుడు వదలకూడదు.